నమస్కారం. ఇప్పుడు మనం భిన్నాలు మరియు అకరణీయ సంఖ్యల గురించి తెలుసుకుందాం. భిన్నాలు అంటే ఆంగ్లములో ఫ్రాక్షన్స్. ఇది ఒక రూపాయి నాణెం. రూపాయి అంటే 100 పైసలు. ఇది 50 పైసల నాణెం. 100 × 1/2 = 50 కాబట్టి 50 పైసలు అంటే 100 పైసల్లో 2వ వంతు అన్నమాట. అంటే 2 50 పైసలు కలిస్తే 1 రూపాయి వస్తుందన్నమాట. అలాగే ఇది ఒక 25 పైసల నాణెం. ఇలాంటివి 4 కలిస్తే 1 రూపాయి వస్తుంది. కాబట్టి 100 × 1/4 = 25 అంటే 25 పైసలు 100 పైసల్లో 4వ వంతు అన్నమాట. అదేవిధంగా ఈ 10 పైసల నాణెం ఆ 100 పైసల్లో ఎన్నో వంతు అయి ఉంటుంది. 100 × 1/10 = 10 కాబట్టి 100లో 10వ వంతు ఈ 10 పైసలు అన్నమాట. ఇక్కడ మీరు చూసిన 1/2, 1/4, 1/10 వీటిని భిన్నాలు అని అంటారు. సాధారణంగా భిన్నాలు x/y రూపంలో ఉంటాయి. ఇక్కడ పైన ఉన్నదాన్ని అంటే xని లవం అని అంటారు, కింద ఉన్నదాన్ని అంటే yని హారం అని అంటారు. లవాన్నే ఇంగ్లీష్లో న్యూమరేటర్ అని అంటారు, హారాన్ని ఇంగ్లీష్లో డినామినేటర్ అని అంటారు. భిన్నాలు సాధారణంగా 2 రకాల్లో ఉంటాయి. మొదటిది క్రమ భిన్నం, రెండవది అపక్రమ భిన్నం. ముందుగా మనం క్రమభిన్నం గురించి తెలుసుకుందాం. దీన్నే ప్రాపర్ ఫ్రాక్షన్ అని కూడా అంటారు. x/y అనే ఒక భిన్నాన్ని తీసుకోండి. ఇందులో ఒకవేళ లవం హారం కంటే తక్కువగా ఉంటే దాన్ని క్రమభిన్నం అని అంటారు. అంటే x < y అన్నమాట. మనం గమనించాల్సింది ఏంటంటే x మరియు y రెండు 0 కంటే ఎక్కువే. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. 2/3, ఇక్కడ 2 3 కంటే తక్కువ కాబట్టి ఇది క్రమభిన్నం. 4/5, 50/100, ఇది కూడా క్రమభిన్నమే. క్రమభిన్నానికి x < y అని మనం రాసుకోవచ్చు కాబట్టి రెండు వైపులా వైతో భాగించండి. అప్పుడు x/y < y/y అని మనం రాయొచ్చు. y/y అంటే 1 కాబట్టి x/y < 1 అని మనం చెప్పవచ్చు. కాబట్టి క్రమభిన్నం ఎప్పుడు 1 కంటే తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు అపక్రమ భిన్నం గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. ఒక భిన్నం x/y తీసుకోండి. అందులో లవం హారం కంటే పెద్దగా ఉంటే దాన్ని అపక్రమ భిన్నం అని అంటారు. అంటే x > y అయినప్పుడు దాన్ని అపక్రమ భిన్నం అని అంటారు. ఇక్కడ కూడా x మరియు y రెండు 0 కంటే పెద్దవే. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. 4/3, ఇక్కడ 4 3 కంటే పెద్దది కాబట్టి అది అపక్రమ భిన్నం. 8/5, అలాగే 500/100, ఇది కూడా అపక్రమ భిన్నమే. అపక్రమ భిన్నంలో x > y కాబట్టి రెండు వైపులా వైతో భాగించండి. y/y అంటే 1 కాబట్టి x/y > 1 అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఒక అపక్రమ భిన్నం ఎప్పుడూ 1 కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం 2 భిన్నాలను ఎలా గుణించాలో చూద్దాం. ఉదాహరణకి 4/5 × 3/2 యొక్క విలువని కనుక్కుందాం. మన జవాబులోనే లవం ప్రశ్నలోని 2 లవాలను గుణిస్తే వస్తుంది. అలాగే
మన జవాబులోని హారం ప్రశ్నలోని రెండు హారాలను గుణిస్తే వస్తుంది. కాబట్టి మన జవాబు 4 × 3/5 × 2 అవుతుంది. 4 × 3 అంటే 12, 5 × 2 అంటే 10. కాబట్టి మన జవాబు 12/10 అన్నమాట. 12 మరియు 10 ఈ రెండు సంఖ్యలు 2 యొక్క బహుళాలే. ఈ రెండింటి నుంచి 2 తీసేయవచ్చు. కాబట్టి రెండింటిని 2తో భాగిద్దాం. 12/2 = 6, 10/2 = 5. కాబట్టి మన జవాబు 6/5 అన్నమాట. సాధారణంగా మనం భిన్నాల యొక్క గుణకారం గురించి ఇలా చెప్పుకోవచ్చు. మొదటి భిన్నం ఇంటూ రెండవ భిన్నం ఇజ్ ఈక్వల్ టు మొదటి దాని లవం ఇంటూ రెండవ దాని లవం బై మొదటి దాని హారం ఇంటూ రెండవ దాని హారం. ఇప్పుడు మనం భిన్నాల భాగాహారం గురించి చూద్దాం. ఉదాహరణకి మళ్ళీ 4/5 మరియు 3/2 తీసుకుంటున్నాను. 4/5 ని 3/2తో భాగిస్తే ఏం వస్తుందో కనుక్కుందాం. దేన్నైనా మనం x/y తో భాగిస్తే వచ్చే జవాబు దాన్ని మనం y/x తో గుణిస్తే వచ్చే జవాబుతో సమానంగా ఉంటుంది. కాబట్టి 4/5 / 3/2 = 4/5 × 2/3. కాబట్టి మన జవాబు 4 × 2/5 × 3. 4 × 2 అంటే 8, 5 × 3 అంటే 15. కాబట్టి మన జవాబు 8/15 అన్నమాట. భిన్నాల భాగాహారం గురించి మనం ఇలా చెప్పుకోవచ్చు. మొదటి భిన్నం డివైడెడ్ బై రెండవ భిన్నం ఇజ్ ఈక్వల్ టు మొదటి దాని లవం ఇంటూ రెండవ దాని హారం డివైడెడ్ బై మొదటి దాని హారం ఇంటూ రెండవ దాని లవం. ఇప్పుడు మనం క్రమ మరియు అపక్రమ భిన్నాల గురించి కాస్త తెలుసుకుందాం. 4/5, 3/6 ఈ రెండు క్రమ భిన్నాలే. ఈ రెండింటిని గుణిస్తే ఏం వస్తుంది? 4 × 3/5 × 6 అంటే 12/30. మీరు గమనించినట్లయితే ఇది కూడా క్రమ భిన్నమే. ఇలా మీరు ఎన్నైనా ఉదాహరణలు తీసుకొని చూడండి. మీరు ఏం గుర్తిస్తారంటే ఒక క్రమ భిన్నాన్ని ఇంకొక క్రమ భిన్నంతో గుణిస్తే మళ్ళీ క్రమ భిన్నమే వస్తుంది. అదేవిధంగా ఒక అపక్రమ భిన్నాన్ని ఇంకొక అపక్రమ భిన్నంతో గుణిస్తే మళ్ళీ అపక్రమ భిన్నమే వస్తుంది. ఇప్పుడు మనం మిశ్రమ భిన్నం గురించి కాస్త తెలుసుకుందాం. దీన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటారు. మిశ్రమ భిన్నం అనేది ఒక కొత్త రకమైన భిన్నం ఏమీ కాదు, కానీ ఇది అపక్రమ భిన్నాన్ని రాసే ఒక విధానం. ఈ రూపం కేవలం అపక్రమ భిన్నాలకు మాత్రమే ఉంటుంది. క్రమ భిన్నానికి మిశ్రమ భిన్న రూపం రాయలేము. అపక్రమ భిన్నాన్ని ఈ రూపంలో రాయడం ద్వారా దాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి 7/5ని తీసుకోండి. 7/5ని మనం 1+2/5లా రాసుకోవచ్చు. దీన్నే మనం 1/2/5గా రాసుకున్నట్లయితే అది 7/5కి మిశ్రమ భిన్న రూపం అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. 14/5ని మనం 2+4/5లా రాసుకోవచ్చు. దీన్నే మనం 2 4/5లా రాసుకున్నట్లయితే అది 14/5కి మిశ్రమ భిన్న రూపం అవుతుంది. ఇక్కడ 2 అనేది 14ని 5తో భాగించినప్పుడు వచ్చే విభక్తం. అలాగే 4 అనేది 14ని 5తో భాగించినప్పుడు వచ్చే శేషము. మిశ్రమ భిన్నంలో ఎప్పుడూ 2 భాగాలు ఉంటాయి. మొదటిది ఒక సరి సంఖ్య, రెండవది ఒక క్రమ భిన్నము.
ఇక్కడ మీరు చూసినట్లయితే 4/5 అనేది క్రమభిన్నం. ఇప్పుడు మనం రెండు భిన్నాలను ఎలా పోల్చాలో చూద్దాం. ఉదాహరణకి 1/2 మరియు 3/4ని తీసుకున్నాను. ఒక వృత్తంలో సగ భాగాన్ని షేడ్ చేసి 1/2ని చూపించవచ్చు. ఇలా సగం షేడ్ చేసిన వృత్తం 1/2కి సమానం అన్నమాట. అలాగే 3/4ని చూపించడానికి నేను ఒక వృత్తాన్ని 4 భాగాలుగా చేసి దాంట్లో 3 భాగాలని షేడ్ చేస్తాను. ఇప్పుడు ఈ రెండింటిని చూసి మీరు సులభంగా కుడివైపు ఉన్న వృత్తంలో ఎక్కువ భాగం షేడ్ చేయబడి ఉన్నది అని చెప్పొచ్చు. అంటే 3/4 1/2 కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ రెండింటిని పోల్చడానికి వృత్తాలని కాకుండా గణితాన్ని వాడి ఎలా చేయాలో చూద్దాం. 1/2ని 2/2తో గుణిస్తే 2/4 వస్తుంది. ఇప్పుడు దాని విలువ ఏమాత్రం మారలేదు, ఎందుకంటే మనం దాన్ని 2/2 అనగా 1తోనే గుణించాం కాబట్టి. ఇలా చేయడం ద్వారా నేను రెండు భిన్నాలలో హారాన్ని సమానం చేసుకున్నాను. ఇప్పుడు వాటి లవాలని చూసి మనం రెండింటినీ పోల్చవచ్చు. వాటి లవాలు 2 మరియు 3. 2 < 3 కాబట్టి 2/4 < 3/4 అని మనం చెప్పొచ్చు. అంటే 1/2 < 3/4 అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. 2/3 మరియు 1/4లను పోల్చి చూద్దాం. 2/3ని 4/4తో గుణించండి. 1/4ని 3/3తో గుణించండి. మొదటి భిన్నాన్ని నేను 4/4తో ఎందుకు గుణించాను అంటే రెండవ భిన్నం యొక్క హారం 4 కాబట్టి. అలాగే రెండవ భిన్నాన్ని 3/3తో ఎందుకు గుణించాను అంటే మొదటి భిన్నం యొక్క హారం 3 కాబట్టి. ఇలా చేయడం ద్వారా నేను రెండు భిన్నాల యొక్క హారాన్ని సమానం చేసుకున్నాను. 3x4 అయినా 4x3 అయినా రెండిటి విలువ 12 కాబట్టి రెండు భిన్నాల యొక్క హారాలు ఇప్పుడు సమానం. ఇప్పుడు మొదటి భిన్నాన్ని 8/12 గాను రెండవ భిన్నాన్ని 3/12 గాను రాసుకోవచ్చు. హారాలు సమానం కాబట్టి లవాలను చూసి మనం పోల్చవచ్చు. 8 3 కంటే ఎక్కువ కాబట్టి 8/12 3/12 కంటే ఎక్కువ అని మనం చెప్పొచ్చు. కాబట్టి 2/3 1/4 కంటే ఎక్కువ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాం. 5/7 మరియు 11/14లను పోల్చి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే 14 అనేది 7 యొక్క బహుళం. కాబట్టి 5/7ని నేను 2/2తో గుణిస్తాను. 11/14ని అలాగే రాసుకుంటాను. ఇప్పుడు మొదటి భిన్నం 10/14 అవుతుంది. రెండవ భిన్నం 11/14. రెండిటి హారాలు సమానం కాబట్టి మనం లవాలతో పోల్చి చెప్పొచ్చు. 10 11 కంటే తక్కువ కాబట్టి మనం 10/14 11/14 కంటే తక్కువ అని చెప్పొచ్చు. కాబట్టి 5/7ని 11/14 కంటే తక్కువ అని మనం చెప్పొచ్చు.